తెలంగాణ రాష్ట్రంలో రేపు ఎల్లుండి 2 3 మే శని ఆదివారాలు మరి నాతో సహా నా నుంచి గ్రామ స్థాయి కార్యకర్త వరకు మరి వరి ధాన్యం రైతుల దగ్గరికి పోయి ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ పోయి ఐకేపీ సెంటర్స్ పోయి ఆ రైతులతో మాట్లాడి అదే విధంగా బత్తాయి రైతులతో మాట్లాడి పసుపు రైతులతో మాట్లాడి మామిడి రైతులతో మాట్లాడి వీళ్ళందరితో మాట్లాడి క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితి మీద వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులు మరి ప్రభుత్వాలు చేయాల్సిన పని విషయంలో మీరు నేరుగా మరి పిసిసికి తెలియజేస్తే మేము 4వ తారీఖు గవర్నర్ గారిని కలిసి మరి వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు విషయంలో ఒక మెమోరాండం ఇచ్చి ఆ తర్వాత అది కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపుతామని చెప్పి మనవి చేస్తాను.